नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामणियम मुंदुगा हेडलाइंस जीवीएमसी गांधी पार्क लो घनंगा गांधी जयंती घन निवाळुलर्पिंचिन प्रमुखुलु गांधी स्फूर्तितो जगन असमर्थ पालनपै पोरु सागिंचाली टीडीपी श्रेणुलकु पार्टी राष्ट्राध्यक्षुडु पिलुपु मुगिसिन रैल्वे स्वच्छता अभियान स्वच्छता रैली प्रारंभिंचिन एडीआरएम न्याय सेवलपै अवगाहन श्रीकारं चुट्टिन न्याय सेवाधिकार संस्थ विशाख आस्तुल तनखापै न्याय पोराटं चेस्तां जगन सरकार को तूर्पु एमएलए हेच्चरिका ఇక వార్తల వివరాలు చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు జీవీఎంసీ గాంధీ పార్క్ లో జరిగాయి. పార్క్ ఆవరణలో ఉన్న గాంధీ శాస్త్రిల విగ్రహాలకు మంత్రి ముత్తంశెట్టి, మేయర్ హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సృజనలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం అహింస మార్గాలతో బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానుభావుడు గాంధీజీ అని గుర్తు చేశారు. నేటితరం నాయకులకు ఆయన స్ఫూర్తి ప్రదాతని కొనియాడారు. గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనను సుస్థిరం చేస్తూ గాంధీజీ ఆశయాలను ముఖ్యమంత్రి ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. వారి దేశంలో స్వతంత్రం కోసం పోరాడి వారి దేశానికి స్వతంత్రం కూడా తెచ్చుకున్నారు. అందుకనే ముఖ్యంగా మరి మన భారతదేశానికి ఆనాడు 30 కోట్ల మంది జనాభా ఉన్నారు. మన స్వతంత్రం రాకముందు ఆ 30 కోట్ల మంది కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మన స్వతంత్ర సమపార్జనలో కీలక పాత్ర పోషించి ఆయన ఇచ్చిన స్వేచ్ఛావేలతో ఈరోజు మనం బతకగలుగుతాం. మరి 70 సంవత్సరాల చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఈ దేశానికి వారి శక్తి మేరకు సేవ చేశారు. కానీ వారు చెప్పినటువంటి వారు ఎప్పుడు ఒక మాట చెప్తున్నా వాళ్ళు ఏంటంటే భారతదేశం యొక్క ఆత్మ ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం భారతదేశానికి వచ్చింది. ఆ రకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సచివాలయ వ్యవస్థని వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి మరి దేశానికి ఆదర్శంగా నిలిచారు. సో తప్పనిసరిగా మరి ఏదో ఓట్ల కోసం లేదా సీట్ల కోసం చేసే కార్యక్రమాలు ఎప్పుడు జగన్మోహన్ గారు చేయరు. అంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి మంచి కార్యక్రమాలు అని 130 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు మరి రాష్ట్ర అభివృద్ధిని చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు వీటితో పాటు ఇలాగా ఒక సోషల్ రిఫార్మింగ్లో ముఖ్యంగా ఇన్నాళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు ఉన్నారో వారందరూ కూడా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానత్వం కల్పించాలని కరం. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మహాత్మా గాంధీ గారు ఆంగ్లేయుల పాలనను తరిమి కొట్టే విధంగా భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడే వ్యక్తుల్లో అగ్రగణ్యులు బాపూజీ గారు. గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చే కలలుకనే వ్యక్తి మహాత్మా గాంధీ. దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి బాపూజీ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలియజేసుకుంటూ ఈరోజు పూజ్య బాపూజీ గారి జన్మదినం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగే ఈరోజు వారి స్మృతిని గౌరవించుకుంటూ వారికి సంబంధించిన ఆశయాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడతాం. అందులో భాగంగానే ఈరోజు మీకు తెలుసు జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం కింద ప్రతి మున్సిపాలిటీకి పురపాలక సంఘానికి పంచాయతీలకు కూడా వెహికల్స్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు గార్బేజ్ వెహికల్స్ ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు పెడుతున్నారు. సత్యాగ్రహం అహింస ఆయుధాలుగా బ్రిటిష్ వారిపై పోరాటం సాగించి అఖండ భారతావనికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ మహనీయుడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి, డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు వీరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు.
వైసీపీ అసమర్థ నియంత పాలనపై గాంధీ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ శ్రేణులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ మరో నాయకులు అకిరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపిక చేసుకొని దేశానికి స్వాతంత్రం సాధించినటువంటి మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ, శాంతి అహింస ఈ రెండింటికి మించినటువంటి మార్గం లేదు. శాంతిని పంచే విధంగా చాతనైనంత వరకు సహాయం చేసే విధంగా మనం ముందుకెళ్తే అదే మనకి ఒక గాంధేయ మార్గం అవుతుందని చెప్పి దృఢంగా నమ్ముతున్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమం చేయి, చేయకపోతే పర్లేదు, మనల్ని అమ్మేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ప్రజలే తిరగబడాలి. మేము ప్రయత్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, పోరాటాలకు లొంగడం లేదు, నిరసన చేస్తున్నాం, నిరసనలకు లొంగడం లేదు. మాకు సాధ్యమైనంత వరకు న్యాయస్థానాలకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇవన్నింటినీ అధిగమించి విశాఖపట్నాన్ని అమ్మే స్థాయికి వచ్చారు. ప్రజలు తిరగబడకపోతే రేపు మన ఇల్లుని మన ఆస్తుల్ని తాకట్టు పెట్టే పరిస్థితి విశాఖపట్నంకు వస్తుంది. జాగ్రత్త పడమని చెప్పి ప్రజలకందరికీ కోరుతున్నా. ఉన్న పనులన్నీ పక్కకు పంపించేశావు, దానికి కూడా బాధపడలేదు, కానీ విశాఖపట్నాన్ని అమ్మొద్దు, విశాఖపట్నాన్ని సేల్ చేయొద్దని ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఎప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలుగుదేశం పార్టీ. గాంధీ జయంతి సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత దివస్ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఏడీఆర్ఎం సుధీర్ కుమార్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత నెల 16 నుంచి నిర్వహించిన స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో వాల్తేర్ డివిజన్ పరిధి పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సిబ్బందికి స్వచ్ఛతపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. सिंबॉलिक कह सकते हैं क्योंकि हम लोग पूरे साल सफाई पे बहुत ज़्यादा ध्यान दे रहे हैं और ये पिछले अभी से नहीं है, पिछले कई सालों से आप देख रहे होंगे कि हमारी स्वच्छता जो है हमारे स्टेशंस की, हमारे प्लेटफॉर्म की, ट्रेन्स की काफ़ी इम्प्रूव हुई है. उसका सतत प्रयास है, भले ये कुछ दिनों का प्रयास नहीं है और हम इसको कंटिन्यू रखेंगे और जहाँ से जो शिकायतें या कहीं से कुछ हमें नेगेटिव कमेंट्स मिलेंगे उसको हम दूर करने की कोशिश करेंगे. और मेरा आपके माध्यम से सारी जनता को एक मैसेज देना चाहेंगे, सिर्फ सरकार नहीं कर सकती है, इसके लिए सब जनता को, पैसेंजर्स को भी सहयोग करना पड़ेगा. जैसे विशाखापट्टनम सबसे खूबसूरत स्टेशन है, इसमें हमारे से ज़्यादा जनता का सहयोग है कि वो उन्होंने काफ़ी अच्छे से मतलब वो सफाई का प्रयास करते हैं, वो गंदगी नहीं फैलाते हैं, जिससे हमारा काम आसान होता है. और हम ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా న్యాయ సేవల పట్ల అవగాహన కల్పించే పలు కార్యక్రమాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ నెల 14 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది. అందులో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సదన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కరపత్రాలు, పోస్టర్లను ప్రజలకు అందించారు. కార్యక్రమాల వివరాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవధానం హరిహరనాథ శర్మ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీవి పులికృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిఎం రెడ్డి, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె రామజోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థాయిలో జన చైతన్య కార్యక్రమాలు నల్స ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ప్రజల్లో న్యాయ సేవల పట్ల అవగాహన కల్పించడం కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం ఒక ర్యాలీని కూడా ప్రజల అవగాహన కోసం ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఢిల్లీ నుంచి గౌరవనీయ రాష్ట్రపతి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మా జిల్లా జడ్జి శ్రీ అవధానం హరణా శర్మ గారు ఈ కార్యక్రమాలు కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. కరపత్రాల ద్వారా, పోస్టర్స్ ద్వారా, ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా, పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మరిన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా ప్రజలకు చేరువవ్వాలి న్యాయం అనే లక్ష్యంతో న్యాయ సేవల పట్ల అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాం. అవన్నీ కూడా వచ్చే 45 రోజుల్లో సుమారు 1000 కార్యక్రమాలు జిల్లా అంతా నిర్వహించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
సంకల్పించింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందర్నీ విశాఖ నగరం ప్రజలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు కొనసాగుతోందని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ధ్వజమెత్తారు ఎంవీపీ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు 20 ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టాలని నిర్ణయించి వాటిలో ఇప్పటికే 13 ఆస్తులను 2500 కోట్ల రూపాయలకు షేర్ క్యాపిటల్ గా తనఖా పెట్టారని తెలిపారు ఏపీఎస్ఎఫ్సి ద్వారా ఈ తతంగం జరిగిందన్నారు విశాఖ ఆస్తులను విజయవాడలో తనఖా పెట్టడం ఏంటని ప్రశ్నించారు జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు జగన్ విజయ సాయి రెడ్డిలు అక్రమంగా లక్ష కోట్లు సంపాదించారని వాటిని తనఖా పెట్టి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు విలువైన ప్రభుత్వ ఆస్తుల తనఖా చెల్లదని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కుదేలేకపోయింది రూపాయి లేదు ఇప్పుడు మరలా వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖను పరిపాలన రాజధానిగా అనౌన్స్ చేసి విశాఖపట్నం ఆస్తులను తాకట్టు పెట్టవలసిన అవసరం ఏముంది నీకు పేదల మీద ప్రేమ ఉంటే సంక్షేమం చేయాలి ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు చేశాం దాంతో పాటు అభివృద్ధి ఆదాయ వనరులు కూడా సమకూర్చుకుని చేశాడు ఆయన ఈయనకి అభివృద్ధి లేదు ఆదాయం లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు స్లమ్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చిన పట్టాలన్నీ కూడా జిరాక్ తీసుకున్నారు త్వరలో అవి కూడా బ్యాంకుకి తాకట్టు పెట్టేసి ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అవి కూడా అప్పులు తీసుకొచ్చేస్తారు హైకోర్టు కోర్టు గౌరవ న్యాయస్థానాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కే లేదు ఆల్రెడీ కోర్టులో ఉంది ఇదిగోండి నేనే వెళ్ళింది కోర్టు ప్రభుత్వ విశాఖ నగరంలో ఉన్న ఆస్తుల్ని కాపాడమని కోర్టులో కేసు పెండింగ్ ఉండగా అసలు రిజిస్టర్ తనగా ఎలా చేస్తారు మేము దీని మీద హైకోర్టుకి కంటెంప్ట్ కూడా వెళ్తాం జరిగింది అలా ఎవరు న్యాయస్థానం అన్నా గౌరవం లేదు ప్రజలన్నా గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు తెల్లవారులు అయితే అప్పులు చేయటం ఎక్కడికి చేశారు రెడ్డి గారికి కొత్త ఉంది ఆ బ్యాంకు లోన్లు కూడా ప్రజలోకి పెట్టేసి ఉంటారు ఇప్పుడు అక్కడ ఆయన బట్టం నొక్కుతాడు ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజలు ఎవరికి అందట్లేదు ఇక్కడ లోకల్ నాయకులు పాలబిందు ఒకటి అట్టుకు రెడీ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేయడం అక్కడ బటన్ నొక్కతాం ఇక్కడ పాలాభిషేకం చేయడం అక్కడ ప్రజలకు మాత్రం అందట్లేదు సంక్షేమ పథకాలు అవి తెలుసుకోవట్లేదు అనే గ్రూపులకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అమ్మలేదు ఓన్లీ ఫర్ లీజ్ బేస్ ఎక్కడ అమ్మలేదు ఆస్తులు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కంబైన్డ్ స్టేట్లోనే అమ్మలేదు ఇప్పుడు అమ్మలేదు ఇప్పుడు ఆల్రెడీ 13 ఆస్తులు పెట్టేశారు 11 ఆస్తులు రెడీగా ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్తో సహా నెక్స్ట్ అప్పులకి మనమే లోకుగా దొరికాం విశాఖ ప్రజలమే వాళ్ళు ఆయన తీసుకుపోయాడు వాళ్ళ నాన్నగారు ఇవాళ ఈయన తీసుకుపోతున్నాడు ఆయన క్యాష్ పట్టుకుపోయాడు ఈయన ఆస్తులు పట్టుకుపోతున్నాడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నార్త్ వైసీపీ కార్యాలయంలో జరిగాయి వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన సత్యాగ్రహ సేనాని గాంధీజీ అని గుర్తు చేశారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనాడు ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ శాంతి అహింస సత్యాగ్రహం ద్వారా ప్రజలకు ఉద్బోధ చేశారు అదేవిధంగా ఆనాడు ఆయన ప్రతి అడుగులోని ప్రతి పలుకులోని కూడా గ్రామ స్వరాజ్యం ద్వారా మాత్రమే మనం అభివృద్ధి సాధించగలుగుతాం ఈ దేశంలో మహిళలు మహిళా సాధికారత సాధించి ఆర్థిక స్వావలంబన సాధించిన నాడు మాత్రమే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ కలలు కన్న కలల్ని స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నిజం చేసింది ఆయన కలల సాకారానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రజలకు సేవ చేస్తుంది గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మహాత్మా గాంధీ సత్యం న్యాయం పట్ల విశ్వాసంతో యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ పార్క్లో వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు
అనంతరం మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ ధరలు, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునందాదేవి, పార్టీ అధికార ప్రతినిధి వజ్జిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఏఐసీసీ మరియు పిసిసి పిలుపు మేరకు మౌన దీక్ష చేయడం జరుగుతుంది. మౌన దీక్షగా ఎందుకు మౌన దీక్ష చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంచిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఏ ఒక్క సంస్థని వదలకుండా ప్రతి ఒక్క సంస్థని నిర్వీర్యం చేస్తూ అమ్మేస్తూ దేశాన్ని అంతటిని అధపాతాలకు తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ గాంధీ మార్గంలో మౌన దీక్ష చేస్తాం జరుగుతుంది. గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెందుర్తి మండలం పలు ప్రాంతాల్లో జన సైనికులు పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. 95వ వార్డు జనసేన నాయకుల ఆధ్వర్యంలో సుజాతనగర్లో రోడ్లపై ఉన్న గొంతలను పూడ్చే కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రారంభించారు. ముందుగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివశంకర్ మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెందుర్తి మండలం రోడ్లను డిజిటల్ క్యాంపెయిన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రహదారులన్నీ మరమ్మతు చేయాలని నెల రోజుల టైం ఇచ్చినప్పటికీ ఆ పని చేయనందున జన సైనికులే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు సమయం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి, కానీ గుంతలు పూడ్చడం కానీ రోడ్లు బాగు చేయడం కానీ చేయకుండా ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి యామరపాటు కలిగించడానికి కోసం ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మా అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా మేము శ్రమదానం చేస్తున్నాం. గాంధీ గారు పుట్టినరోజుకి మేమే ఘన నివాళి ఆ రకంగా మా అధ్యక్షుల వారు పిలుపునివ్వడం, ఈరోజు పెందుర్ది నియోజకవర్గంలో ఇదే రోడ్లో అనేక గుంతలు ఉన్నాయి, ఇదే రోడ్లో నేను అధికారంలోకి వచ్చిన వారం రోజులు బాగు చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎమ్మెల్యే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు పట్టి అతి గతి లేదు. కాబట్టి మా జన సైనికులు అందరం కూడా, మా నాయకులు, వీర మహిళలు అందరము మేము శ్రమదానంతో అవి పూడ్చి ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం. ఈ ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు, దీన్ని శ్రమదానం ద్వారా మన ప్రభుత్వానికి ఒక మేల్కొలుపు చేద్దామన్నదే మా. కన్నవారిని, ఉన్న ఊరిని, చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేసి వాటి రుణం తీర్చుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. మల్కాపురం ప్రకాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి సోమేష్, కాకిపోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ వచ్చారు, ఆప్టోమాలజిస్ట్, ఇంకా పంటికి సంబంధించి కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ ఇక్కడ రావడం జరిగింది. మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా చదివినటువంటి స్కూల్ని మర్చిపోకుండా ఆ స్కూల్లో విద్యార్థులు అందరూ కూడా పూర్వ విద్యార్థులు కలుసుకోవడమే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయం. ఇది ఆదర్శనీయం కూడా. తర్వాత తరాల వారు కానీ, తర్వాత బ్యాచెస్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ, ఇలాంటి పేద ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో చాలామందికి వైద్యానికి ఎవరైతే భరించలేదు వాళ్ళకి ఆర్థిక భారం తగ్గిన ఐడియా కూడా ఉంది. అదేవిధంగా మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్, అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సమాజంలో ఉండేటువంటి వారు అందరూ కూడా పూజ్య బాపూజీ మరి గాంధీ గారి జయంతి రోజున ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం చాలామంది. నేను జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి కార్యక్రమం పూర్ణ మార్కెట్ గాజుల వీధి వైసీపీ కార్యాలయంలో జరిగింది. కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గొప్ప పోరాట యోధుడు గాంధీజీ అని గుర్తు చేశారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసే దిశగా రాష్ట్రంలో జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. మా 35వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీ గౌరీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా చేయడం అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందిరా సేవా సంఘం ఆధ్వర్యంలో చేయడం అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. అలాగే స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పూజ్యశ్రీ బాపూజీ గారికి
మీ అందరూ కూడా పేరు పైన రుణపడి ఉంటాము. అలాగే పూజ్య బాపూజీ కళ్ళు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏ రాష్ట్రంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంలో శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి సంక్షేమ ఫలాలు కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రజలకు చేరువయ్యే దిశలో గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్మించి ఆ నిర్మించిన వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు పథకాలు అందే విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వై జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయడం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ గారి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు కూడా మా 35వ వార్డులో జరుపుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉందని. గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దక్షిణ నియోజకవర్గం జగదాంబ జంక్షన్లో రోడ్ల మరమ్మతులు శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ మోగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసైనికులు పాడైన రోడ్లకు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పాడైన రహదారులను బాగు చేస్తున్నట్లు చెప్పారు. పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అక్టోబర్ 2 ఒక సేవా కార్యక్రమాన్ని మరమ్మతులు చేయడానికి ఎక్కడైతే గోతులున్నాయో ఆ గోతులన్నీ కూడా పూడ్చడానికి, ఆ గోతులన్నింటినీ కూడా ప్రభుత్వానికి పలానా దగ్గర గోతులు నేను తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వీరమహిళైనటువంటి తెలుగు లక్ష్మి గారు, తెలుగు అర్జున్ గారు, లక్ష్మణ్ గారు, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నా గారు అందరి సమక్షంలో మీ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజలు ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి ఈరోజు ఒక తెలంగాణలో ఒక చిన్న ఒక యాక్సిడెంట్ జరిగితే వెంటనే చర్య తీసుకుంటున్నారు, రెండవ రోజే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. కానీ విశాఖపట్నం లాంటి మహానగరంలో ఈరోజు ఇది స్మార్ట్ సిటీ అంటున్నారు, మెట్రో సిటీ అంటున్నారు, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంటున్నారు, అతిపెద్ద కర్మాగారాలు ఉంటాయంటున్నారు, కానీ ఎలాంటి ప్రయోజనం లేనటువంటి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ అవుతుంది? కనీస రోడ్ల సదుపాయాలు కూడా లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది మా యొక్క ముఖ్యమైనటువంటి ఎజెండా. ఈరోజు మేము జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి కార్యక్రమం 42వ వార్డ్ రైల్వే న్యూ కాలనీ వైసీపీ కార్యాలయంలో జరిగింది. కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను దంపతులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నాయకులు బులుసు జగదీష్ మాట్లాడారు. అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకువచ్చిన మహనీయుడు గాంధీజీ అని గుర్తు చేశారు. మా యొక్క కార్పొరేటర్ శ్రీమతి ఆళ్ల లీలావతి గారు, ఆళ్ల శ్రీను గారి యొక్క ఆధ్వర్యంలో గాంధీ గారి యొక్క జయంతి జరుగుతుంది. దేశంలో ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉందో దాన్ని మన యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అది స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రకటించి గ్రామాలని, పట్టణాలని, అన్ని మున్సిపాలిటీలని కూడా పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాల్లో ఈ చెత్తను సేకరించేటువంటి వాహనాలని కూడా సుమారు 1771 వాహనాలని, అదేవిధంగా ఈ డంపర్ బిన్నుల్ని ఒక 3000 వరకు వీటినన్నింటినీ కూడా గ్రామాలకి అందించడం కోసం ఒక నిర్ణయం చేశారు. వాటి ద్వారా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని, ఈ చెత్తను సేకరించి ట్రీట్మెంట్ ప్లాంట్కి కూడా పంపించి చెత్త ద్వారా అనేకమైనటువంటి ఉత్పత్తుల్ని తయారు చేయాలి అని, ఈ ఎరువుల్ని వాటిని కూడా అందించడం కోసం ఒక ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. గాంధీ గారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో పరిశుభ్రంగా పరిసరాలను ఉంచాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనందరము కూడా. జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శాంతియుతంగా రోడ్డుపై గుంతలను పూడ్చేందుకు వెళుతున్న జన సైనికులను పోలీసులు అడ్డుకోవడం దారుణమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగు దుర్గా ప్రశాంతి, పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు శ్యామ్ సుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ 92 వార్డ్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాంధీ జయంతి సందర్భంగా రోడ్లపై ఉన్న గుంతలను జన సైనికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని పూడ్చడానికి వచ్చిన జనసేన సైనికులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. మ
మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో రోడ్లు ఏదైతే అద్దారణంగా దుస్థితిలో ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా ఒక నెల కిందట సెప్టెంబర్ 2 మా అధ్యక్షుడు బర్త్డే రోజు ఒక మెసేజ్ ఇచ్చారు ప్రభుత్వానికి నెల రోజులు టైం ఇస్తున్నాం రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని దాంతో చెప్పడం జరిగింది లేదనుకుంటే మా జన సైనికులు మా సొంత నిధులతో రోడ్లు మేమే పూడ్చి మీకు బుద్ధి చెప్తాం ప్రజలకు మేలు చేస్తాం అనే నినాదంతో ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తెల్లవారి 6 గంటల నుంచి అటు మెయిన్ రోడ్ మీద నుంచి ఇటు వెంకటాపురం గ్రామం వరకు పోలీస్ బందోబస్తు పెట్టి మేము కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం రోడ్డు వేయాలనే ఆలోచనతో మేము ఉంటే ఈ రోజు పోలీసు బందోబస్తు పెట్టి ఇక్కడ రౌడీజం జరుగుతుందా నాది ఇక్కడ వైన్ షాపులు పెడుతున్నామా మేమే మందమ్ముతున్నామా ఏమైనా రోడ్డు కబ్జా చేస్తున్నామా మాఫియా చేస్తున్నామా ఏం చేస్తున్నామని అనుకుంటున్నారు అసలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం మండవేకరి ఎలాగుందంటే వాళ్ళు చెయ్యరు మమ్మల్ని చేయనివ్వరు అనే పరిస్థితిలో ఉంది ఈరోజు స్పందించలేని పరిస్థితి అలాగే లోకల్ కార్పొరేటర్ గారు కూడా ఈ మధ్యన ఎన్నికైన ఆయన కూడా దీని పరిస్థితి పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం వెంకటాపురం గ్రామ సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ మెయిన్ గేట్ దగ్గర ఈరోజు శ్రమదాన కార్యక్రమం చేస్తున్నాము సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో ఏదైతే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు శ్రమదాన కార్యక్రమం ఏపీ రోడ్స్ హ్యాష్ట్యాగ్తో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా జిల్లా ఐఎన్టీయూసీ నేతలు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఆవరణలో ఉన్న వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్ మాట్లాడారు అహింస సత్యాగ్రహం ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన పోరాట యోధుడు గాంధీజీ అని గుర్తు చేశారు కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేరపరెడ్డి కొండబాబు కార్యనిర్వహణ కార్యదర్శి గుమ్మడి ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆవిర్భవించిన సంస్థ ఐఎన్టీసీ ఐఎన్టీసీ ఎప్పుడు కూడా భారతదేశం తాలూకా సమగ్రత సమైక్యత భారతదేశ అభివృద్ధి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఏదైతే ఒక సూత్రాలు ఇచ్చారో ఒక నాన్ వైలెన్స్ కానివ్వండి లేదా ఓ సత్యంతో కానివ్వండి ఓ శాంతియుత పందాలో భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ స్వరాజ్యం రావాలని అలాగే స్వదేశీ పరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పేటువంటిది కలలుగని పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా శాంతి సామరస్యాలతో ముందుకు పరిడి వెళ్ళాలని చెప్పేటువంటిది ఒక ఆకాంక్షించిన మహోన్నతమైన నాయకుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతైనా అభినందనీయం ఆయన ఏదైతే మార్గం చూపించాడో ఆ మాటలు బాటలు ముందుకు వెళ్దామని అలాగే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి పట్టుకోమలు అటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేయాలని చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది దానికి వ్యతిరేకంగా ఐఎన్టీసీ ఇప్పుడు పోరాటం చేస్తుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 24వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమీపంలోని రెడ్ క్రాస్ సొసైటీ నందు మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించాయి అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 24వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ ఏసీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాదులో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని స్థాపించిన రోజు ఈ రోజుకి 24వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఇక్కడ వైజాగ్ రెడ్ క్రాస్ సొసైటీ నందు ఏసీఎఫ్ ద్వారా మా అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాం ఇంతవరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 17 లక్షలకు దాదాపు 17 లక్షల పైగా జాతీయ స్థాయిలో యూనిట్స్ బ్లడ్ యూనిట్స్ అందజేశారని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండ్ అలాగే ఇక్కడ నుంచి ముందుగా కూడా ఈ ఏసీఎఫ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి ఏసీఎఫ్ని పై స్థాయిలోకి తీసుకెళ్లాలని కష్టపడతాం ఏసీఎఫ్ని స్థాపించిన రాజపాలన శ్రీనివాస్ ప్రధాని మోడీ పిలుపు మేరకు రోటరీ క్లబ్స్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ శాఖలు సంయుక్తంగా విశాఖ రైల్వే స్టేషన్లో స్టాప్ ఇండియా స్పిట్టింగ్ కార్యక్రమం నిర్వహించాయి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు స్టాప్ ఇండియా స్పిట్టింగ్ పోస్టర్ను ఏడీఆర్ఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం వల్ల కలిగే అనర్థాలపై రైల్వే ప్రయాణికులను ప్రజలను చైతన్యపరచనున్నట్లు చెప్పారు కమ్యూనికబుల్ డిసీజెస్ తర్వాత ప్రజలకు
అసౌకర్యం ఇవన్నీ కలగకుండా అదే విధంగా వ్యాధులు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రోటరీ క్లబ్లు ఇక్కడ తలపెట్టాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఇక్కడ వచ్చినటువంటి అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఈ పోస్టర్స్ విడుదల చేయడం అదే విధంగా మన యూత్తో ఒక ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిన ప్రయాణికులను ఈ కార్యక్రమం మీద ఆకట్టుకునే విధంగా జరిగింది సమస్యల పరిష్కారం కోసం ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతిని పురస్కరించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపింది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహం పాదాల వద్ద ఉంచి నిరసన తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీటి మూర్తి మాట్లాడారు కనీస పెన్షన్ను 9,000కు పెంచాలని కరువు భత్యం అమలు చేయాలని ఈఎస్ఐ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి కూడా రూపాయి కూడా పెన్షన్ పెంచకుండా ఈపీఎస్ పెన్షన్ని భ్రమల్లో ముంచుతూ అదిగో 7,500 అయిపోయింది ఇదిగో అని చెప్పని వాళ్ళ శిష్యులు ప్రచారం చేస్తూ రూపాయి కూడా పెంచకుండా పెన్షన్లు ఇబ్బంది పెడుతున్నారు 1,000 రూపాయల పెన్షన్తో 25 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ పెరుగుతున్న ధరలతో 1,000 రూపాయలు కనీస పెన్షన్ అంటే అది చాలా ఘోరమైన విషయం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లే 2,250లు 2,500 అలా ఉంటున్నాయి కానీ ఈ ఈపీఎస్ పెన్షన్లకు ఇచ్చే పెన్షన్ కనీస పెన్షన్ 1,000 రూపాయలుగా ఉంది దీన్ని మార్చాలని చెప్పని మేము అనేక పోరాటాలు చేస్తున్నాం ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ కనీస ధర్నాలు చేశాం కానీ ప్రభుత్వం పెడచెవిని పెడతాం వల్ల ఈ మన ఈ యొక్క అసోసియేషన్లు ఎందుకు పిలిపించాయంటే గాంధీ గారికి అయినా సరే మొరబెట్టుకుందాం ఆ రకంగా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేద్దామని చెప్పని ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కేంద్ర విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 23,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు జాతీయ నూతన విద్యా విధానం 2020 అమలు చేయడానికి పూనుకున్నది ఈ జాతీయ విద్యా విధానంలో లౌకికవాదానికి అలాగే సామాజిక న్యాయానికి తావులేని విధంగా విద్యా విధానాన్ని నాగపూర్ కేంద్రంగా తయారు చేసి ఈ దేశ ప్రజల మీద రుద్దాలనుకుంటున్నారు ఇది ఒక రకంగా సాంస్కృతిక దాడి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ భగత్ సింగ్ మేనలేడైన జగ్మోహన్ సింగ్ ఇవాళ అఖిల భారత విద్యా హక్కు వేదికకు దేశస్థాయిలో అధ్యక్షుడిగా ఉంటూ ఇవాళ ఈ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని ఇచ్చిన పిలుపు మేరకు మేము భగత్ సింగ్ వారసులుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రాష్ట్రంలో ఎన్ఈపి ముసుగులో ఇవాళ పాఠశాలను ముక్కలు చేసే ఒక ప్రక్రియ ప్రారంభించింది ఇది కేవలం ప్రపంచ బ్యాంకు నుంచి 1,875 కోట్ల రూపాయల రుణం కోసం ఇవాళ విద్యా జాతీయ విద్యా విధానంలో లేని అంశం అని చెప్పి 3-4-5 తరగతుల ఉన్నత పాఠశాలకు తరలించే కుట్ర ఒకటి జరుగుతున్నది ఈ ఖాళీలు భర్తీ చేయడం గల ద్వారా ఇవాళ ప్రమాణాలు గల విద్యను అందించాలంటే ఉపాధ్యాయులు ఉండాలి మౌలిక వసతులు ఉండాలి అలాగే ఇవాళ అనుసరిస్తున్న ఇతర విధానాల్లో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉన్నది తమకు తోచిన రీతిలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడానికి దీన్ని అమలు చేయడం హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యాన ఎంవీపీ టీటీడీ కళ్యాణ మండపంలో హరినామ జపయజ్ఞం నిర్వహించారు లోక కళ్యాణార్థం 12 గంటల పాటు నిర్వహించిన ఈ అఖండ హరినామ జపయజ్ఞంలో విశేష సంఖ్యలో నగర భక్తులు పాల్గొన్నారు జపయజ్ఞం ప్రాముఖ్యతను హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధి యతిరాజదాస వివరించారు జపయజ్ఞాన్ని విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు సో ఇప్పటి వరకు అనగా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మనకి 4:30 అయిందండి సో ఇప్పటి వరకు ఉదయం 9 గంటల నుంచి ఆల్మోస్ట్ ఒక 60 లక్షల హరికృష్ణ నామాల్ని భక్తులందరూ జపించడం జరిగిందండి సో మనం ఈ యొక్క జపయజ్ఞంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 1 కోటి సార్లు మనం ఈ యొక్క హరికృష్ణ మంత్రం జపించాలని సంకల్పించాం దానిలో భాగంగా ఇప్పటి వరకు 60 లక్షల నామాలు మనం జపం చేయడం జరిగిందండి ఇంకా మనకి సాయంత్రం 8 గంటల వరకు అనేక మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు కూడా ఈ యొక్క హరికృష్ణ మంత్రం జపం చేయడం జరుగుతుందండి
सो शास्त्र चुप्तार कृतेय ध्यायतो विष्णुम त्रेतायां यजतो मकै द्वापरेर परिचर्यायां कलो तद् हरिकीर्तनात्। सो शास्त्रमें चुप्तुंदंटे कृतेय ध्यायतो विष्णुम अटे कृतयुगंलो भगवंतुडि मीद ध्यानं रिकमेंड चेयबडिंदनि। त्रेतायां यजतो मकै त्रेतायुगंलो यज्ञालु चेयबडिंदनि। ద్వాపరే పరిచర్యాయం ద్వాపర యుగంలో భగవంతుని సంతోషపెట్టడానికి అర్చన మార్గం రికమెండ్ చేయబడింది। కలో తద్ హరికీర్తన సో కలియుగంలో చాలా సింపులెస్ట్ ఫార్ములా ఏంటంటే ఈ యొక్క భగవంతుడి యొక్క నామజపం చేయటం। సో ఎందుకంటే చాలా కాంప్లెక్స్ ఏజ్ అండి ఇది కామ్ సింపులెస్ట్ సొల్యూషన్ ఇచ్చారన్నమాట। ఎందుకంటే కృతయుగంలో వాళ్ళు వేల సంవత్సరాలు మెడిటేషన్ చేస్తే భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందేవాళ్ళండి। అటువంటిది కలియుగంలో కేవలం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ సింపుల్ ఈ నామజపం చేయడం వల్ల భగవంతుని చాలా సులువుగా చాలా ఈజీగా మనం సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాను। సో కలియుగానికి వచ్చిన సీక్రెట్ ఫార్ములా ఇది। సో ఈ సీక్రెట్ ఫార్ములాని చైతన్య మహాప్రభు జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి కార్యక్రమం గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగింది। గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు। అహింస సత్యాగ్రహం ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన పోరాట యోధుడు గాంధీజీ అని గుర్తు చేశారు। మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్రరెడ్డి గారి సూచనల మేరకు గాజువాక నియోజకవర్గం పాతకర్ణం అనుకోని పార్టీ కార్యాలయంలో పెద్దలందరి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గన్నేవాళ్ళు అర్పించడం జరిగింది। అదేవిధంగా ఈరోజు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆయన కూడా మన దేశానికి ప్రధానమంత్రిగా చేశారు, భారతరత్న అవార్డు గ్రహీత, ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈరోజు మా పార్టీ ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా 9 మండలాలు ఉన్నాయి, 9 మండలాల్లో కూడా ఆయా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది। మరి పెద్దలందరూ చెప్పారు మన జాతిపిత మహాత్మా గాంధీజీ, ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, కానీ ఆయనకి మహాత్మాని బిరుదు ఎందుకు వచ్చిందంటే ఆయన దేశ ప్రగతికి జర్నలిస్టులు వారధులని విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ కె రామ్మోహన్ పేర్కొన్నారు। పోర్టు గ్రౌండ్స్లో సీఎంఆర్ ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఆంధ్రప్రభ బీజేఎఫ్ జట్ల మధ్య క్రికెట్ పోటీని ఆయన ప్రారంభించి మాట్లాడారు। చక్కని వార్తా విశ్లేషణల ద్వారా దేశ ప్రగతికి జర్నలిస్టులు వారధులుగా నిలుస్తున్నారన్నారు। హెచ్పిసిఎల్ హెచ్ఆర్ విభాగం జనరల్ మేనేజర్ నగేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రతిభను ప్రోత్సహించడానికి బీజేఎఫ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు। బీజేఎఫ్ హెచ్పిసిఎల్ జట్ల మధ్య ఒకరోజు స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ను త్వరలో నిర్వహించనున్నట్లు చెప్పారు। కార్యక్రమంలో బీజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, సోడిశెట్టి దుర్గారావులు పాల్గొన్నారు। జరుగుతుంది దాన్ని ఒక నిష్పక్ష రూపంలో ఫ్యాక్ట్స్ని తీసుకొచ్చి మన ముందు పెడతారు। ఎందుకంటే మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది, కానీ మనకి ఆ తక్కువ ఏమీ ఖర్చు లేకుండా అన్ని విషయాలు మనకి తెలిసేలాగా చేసే ఒక సమాజానికి ఒక సేవ లాంటిది మన జర్నలిస్ట్ చేస్తున్నారు। అందులో వైజాగ్ జర్నలిస్ట్ చాలా నేను ప్రతి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, చాలా కష్టపడి ప్రతి విషయాన్ని ప్రజల ముందు తీసుకొస్తున్నారు। వీళ్ళు వాళ్ళ యొక్క రిపోర్టింగే కాకుండా మన యొక్క హెల్త్ కూడా చాలా అవసరం, దానికి కూడా ఈ పాండమిక్ వచ్చిన తర్వాత మిగతా వాళ్లకు ఒక ఎగ్జాంపుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెన్స్ చూపించడానికి ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేశారు। దీంట్లో బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, క్యారమ్స్, ఐజేయూ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే నగరశాఖ జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది, సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు। కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరికి సంఘీభావం తెలిపారు। ఈ సందర్భంగా లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి సత్యనారాయణ మాట్లాడారు। కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నాయని వాపోయారు। తక్షణమే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, చిన్న పత్రికలకు జీఎస్టీ మినహాయింపునివ్వాలని, త్వరితగతిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు। జర్నలిస్టులు ఆయన కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది, మా సమస్యలు ఇవ్వండి పరిష్కారం చేయమని చెప్పేసి అడిగారు। ఆ నేపథ్యంలో ఇవన్నీ న్యాయమైన సమస్యలు మనం అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజున
హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే కనుక జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తామనే మాట కూడా రాయటమనే జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా జర్నలిస్టుల పట్ల కక్ష సాధింపు ద్వారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని పదే పదే మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో అనేక చిన్న పత్రికలు ఉన్నాయి, స్థానిక పత్రికలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో చాలా కాలంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యాలయాలను మొత్తం తొలగించే నిమిత్తం జీఎస్టీ ఉండి తీరాలి. స్థానిక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ గాంధీ పార్క్ లో ఘనంగా గాంధీ జయంతి, ఘన నివాళులర్పించిన ప్రముఖులు. గాంధీ స్ఫూర్తితో జగన్ అసమర్థ పాలనపై పోరు సాగించాలి, టీడీపీ శ్రేణులకు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పిలుపు. ముగిసిన రైల్వే స్వచ్ఛత అభియాన్, స్వచ్ఛత ర్యాలీని ప్రారంభించిన ఏడీఆర్ఎం. న్యాయ సేవలపై అవగాహన, శ్రీకారం చుట్టిన న్యాయ సేవాధికార సంస్థ. విశాఖ ఆస్తుల తనఖాపై న్యాయ పోరాటం చేస్తాం, జగన్ సర్కారుకు తూర్పు ఎమ్మెల్యే హెచ్చరిక. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.